హాయ్ అండి, వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే అసలు బాగాలేకున్నానండి. 1 వీక్ నుంచి అయితే ఫుల్ వైరల్ ఫీవర్, థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్. ఈరోజు అయితే నేను మీకు పాలక్ స్టీమ్డ్ రోల్స్ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సింది అయితే పాలకూర తీసుకొని నీటు కడుక్కొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసుకున్న పాలకూరని కట్ చేసుకోవాలండి. అది వాటర్లో నుంచి తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా తురుముకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇందులో కొంచెం కారం 1 స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ కలుపుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, శనగపిండి యాడ్ చేశాను. మీ ఇష్టము, ఇందులో మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మొత్తం గోధుమ పిండితో కూడా ఇవి చేయొచ్చు. ఇది పాలక్ రోల్స్ అనేది నేనైతే శనగపిండితో చేశాను. ఇంకా ఇందులో పాలకూర దాంట్లో వాటర్ వస్తూ ఉంటుంది కదండి, దాన్ని బట్టి చూసుకుంటూ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకుంటే ఎక్కువ చేతికి అంటుకోకుండా ఇలా పిండిలాగా, మనం చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇంక ఇది మనం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. కాకపోతే రోల్స్ అన్నాను కదా, అంటే జస్ట్ చూపిస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు అనేసి, ఇలా చేసి కూడా మీరు స్టీమ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలా రోల్ లాగా చేశాను. మీరు ఇలా ట్రై చేశారా అండి? ఎప్పుడన్నా చేస్తే నాకు కామెంట్లో చెప్పండి. మీరు ఎలా చేశారో కామెంట్లో చెప్పండి. ఇంకా నేను ఇవి రెడీ చేసుకునేటివి స్టీమ్కి పెట్టేసిన. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, కామెంట్లు చెప్పండి ఎలా వచ్చినాయో. మా బాబుకి అయితే చాలా బాగా నచ్చినాయండి ఇవైతే. మళ్ళీ ఎప్పుడు చేస్తావు మమ్మీ, మళ్ళీ ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నాడు మళ్ళీ. ఇంక ఇవి మనకి రెడీ అయినాయి అంటే మనం చాకు కానీ స్పూన్ కానీ పెట్టి తీస్తే దానికి అంటుకోకుండా ఉంటే అది రెడీ అయిపోయినట్టే మనకి. ఇంకా మనం అవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చల్లారనివ్వాలండి, అలాగా కట్ చేస్తే రావు. సో అలా అవి చల్లారాక కట్ చేసుకోవాలి. ఇంకా గ్రేవీ అయితే మన ఇష్టం అండి, ఎట్లయినా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అందులో ఆనియన్స్ వేసేసుకున్నా. ఇంకా టమాటో గ్రైండ్ చేసుకున్నాను. జస్ట్ సాస్లు వేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా నేను సాస్లు ఎందుకు అనేసి నేను ఇలా ఆనియన్స్ టమాటో పేస్ట్ వేశాక ఇందులో కూడా కొంచెం అన్ని ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసుకొని ఇందులోనే మనం ఇంకొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి గ్రేవీలాగా ఉండడానికి. ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో గ్రేవీకి. దీంట్లో కూడా ఇది గ్రేవీలాగా చేయలేదండి, ఫ్రై లాగానే చేశాను. అనేది ఆ పీసెస్కి ఇది పట్టుకుంటుంది కదా, బాగుంటుంది టేస్ట్, పైన కూడా మంచిగా ఉంటుంది. ఇందులోనే ఇంకొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసి వాటర్ పోసి గ్రేవీలాగా చేసుకొని కూడా ఆ పీసెస్ వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. నేనైతే ఇలా చేశానండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే మటుకు ఒక లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి. సూపర్ సూపర్ టేస్టీ పాలక్ స్టీమ్డ్ రోల్స్ టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుందండి. పప్పు పక్కకైనా, పప్పు చారు పక్కకైనా అలాగే కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ట్రై చేసి చూడండి, కామెంట్లో చెప్పండి.
इंतवर की ना सपोर्ट मी अंदर की गुड़ा चाला चाला थैंक्स अंडी इंका मुंदे इलागे सपोर्ट चेस्तारनी अनुकुंटुन्नानु लोपल कूडा बागा उड़कीपोयिंदंडी मंचिगा स्टीम अयिंदी टेस्ट अयिते चाला बागुंदंडी बाय बाय थैंक यू।